అందరు నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ప్రతిపక్ష పార్టీల అనుకూల మీడియాలకు ఎవరు లీకులు ఇస్తున్నారు అసలు మంత్రివర్గంలో ఉన్న లీకు వీరులు ఎవరు అనేది నిఘా వర్గాలు కనిపెట్టే పనిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో కూడా అదే కామెంట్స్ చేశారంట మనం మాట్లాడుతున్న అంశాలు బయటకు వెళ్తున్నాయి బయట చాలామందికి తెలుస్తున్నాయి మనం మాట్లాడుతున్న ఇంటర్నల్ ఆఫ్ ద రికార్డ్ అంశాలు కూడా ఎందుకు బయటకు వెళ్తున్నాయి మనం ఏది మాట్లాడితే అదే నెక్స్ట్ డే కొన్ని పత్రికల్లో వస్తుంది కొన్ని మీడియా సంస్థల్లో వస్తుంది అది మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మీలో ఎవరు చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు అది మంచిది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు నాకు ఈ వార్త చదివిన తర్వాత ఒక మూడు సంవత్సరాల కిందట కూడా సేమ్ మూడు సంవత్సరాలు కాదు ఒక రెండు సంవత్సరాల కిందట కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఇదే తరహా కామెంట్స్ చేశారు మీలో కొంతమంది ఆంధ్రజ్యోతితో ఎక్కువ మంది మాట్లాడుతున్నారు ఒక ముగ్గురు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరో నాకు తెలుసు మీరు మనం ఇక్కడ జరు మాట్లాడుతున్న ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ ఆంధ్రజ్యోతికి చెప్తున్నారు ఈనాడుకు చెప్తున్నారు వాళ్ళు ఏమో అదే రాస్తున్నారు సో అది మంచి పద్ధతి కాదు మార్చుకోండి అని చెప్పారు అయినా సరే కొంతమంది మార్చలేదు అలా మార్చకపోవడంతో కొంతమంది మంత్రులను ఆయన తొలగించారు అలా తొలగించిన వారిలో ఒక ఇద్దరు మంత్రులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మంత్రి అలాగే కోస్తా ప్రాంతానికి చెందిన ఈ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఒక మంత్రి గారు ఉన్నారు సో ఆ ఇద్దరు మంత్రులని కూడా ఆయన కేవలం ఆంధ్రజ్యోతితో డీలింగ్స్ ఉన్నాయనే కారణంతోనే తొలగించారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారితో మాట్లాడుతున్నారని ఏబిఎన్కి యాడ్స్ ఎక్కువగా ఇస్తున్నారని ఏబిఎన్ వాళ్ళతో టచ్లో ఉన్నారని ఆ కారణంతోనే తొలగించారు మంత్రివర్గం నుంచి అంటే మెయిన్ రీజన్ అది ఆ తర్వాత కరప్షను అది ఇది వేరే రీజన్స్ కూడా ఉన్నాయి సో ఆ ఇద్దరిని తొలగించిన తర్వాతే ఇంటెలిజెన్స్ ద్వారా మిగిలిన మంత్రులందరికీ ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇదిగో మంత్రివర్గ మార్పుల సందర్భంగా ఈ మంత్రులను ఇందుకు ఇందుకు తొలగించారు దీనిలో భాగంగా ఇద్దరు మంత్రులని తొలగించడానికి కారణం ఇది కూడా ఉంది కాబట్టి కొత్తగా వచ్చిన మంత్రులు కానీ పాత మంత్రులు కానీ మీడియాతో మాట్లాడే విషయంలో జాగ్రత్త ఆఫ్ ది రికార్డ్ అంశాలు కూడా ఎవరితో పంచుకోవద్దు అని చెప్పారు కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాధాకృష్ణ గారికి పడకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లో మీడియా అంటే టీడీపీ మీడియాతో ఉన్న శత్రుత్వాన్ని వైసీపీలో ఉన్న మంత్రులు ఎందుకు పంచుకోవాలి ఆ శత్రుత్వాన్ని వాళ్ళకెందుకు ఆ విరోధం అందుకే వైసీపీలో ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న చాలామందితో ఏబీఎన్ రాధాకృష్ణ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈనాడులో పెద్దలకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఒక పెద్ద మంత్రి గారి మీద ఏబిఎంలో ఎప్పుడు కూడా యాంటీ నెగిటివ్ వార్త రాదు అంటే ఓవరాల్గా జనరలైజ్ చేసి వార్త వస్తుందేమో కానీ జనరలైజ్ చేసి ఒక నెగిటివ్ వార్త వస్తుందేమో కానీ ఆయన పర్టికులర్గా ఆయన్ను టార్గెట్ చేస్తూ రాదు ఆయన అవినీతి వ్యవహారాల మీద ఆయన దోపిడీ దౌర్జన్యాల మీద ఈ ఆంధ్రజ్యోతిలో ఎప్పుడూ రాదు అలా ఒక నలుగురు ఐదుగురు మంత్రులు ఉన్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అత్యంత సన్నిహితులు శ్రేయభిలాషులు వాళ్ళే ఎక్కువగా లీకులు ఇస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఏంటంటే పొలిటికల్గా ఆఫ్ ది రికార్డ్ అంశాలు తెలుసుకోవడం ఆయన ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను నా స్థాయిలో నేను కొంతమందితో మాట్లాడతాను నేను ఆఫ్ ది రికార్డ్ కొంత నా స్థాయి వరకు నేను తెలుసుకుంటా నాకు తెలిసిన అన్నీ బయటకు చెప్పకూడదు కాబట్టి కొన్ని చెప్తా కొన్ని చెప్పను అలాగే ఏబిఎన్ఆర్కే గారు కొంచెం పెద్ద స్థాయి కాబట్టి ఆయన ఒక పెద్ద నెట్వర్క్ పెద్ద వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సీఎంఓ నుంచి మంత్రివర్గం నుంచి చాలా పెద్ద పెద్దలతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆయన స్థాయిలో ఆయన తెలుసుకుంటారు సమాచారం సో అవి తెలుసుకోవడం ద్వారా ఆయన కొన్ని ఆయన పత్రికలు కొన్ని వస్తుంటాయి ఈనాడులో కొన్ని వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా ఇప్పుడు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి ఎన్నికల సమయంలో కూడా ఇలాగే లీకులు జరిగితే మనం ఇబ్బంది పడతాము సో అది వద్దు తగ్గించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ అది తగ్గే అవకాశం లేదు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో ఒక నలుగురు ఐదుగురు టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లేదా జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కొంతమంది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా పార్టీలు మారడంలో అంటే పార్టీల మార్పులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొంచెం లాబియింగ్ ఇంటర్నల్ అంశాలు బాగా చేయగలరు ఎవరైనా ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి తీసుకురావాలంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొంచెం లాబియింగ్ డీలింగ్స్ బాగా చేయగలరు ఆ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడంలో ఆయనే చాలామందితో డీలింగ్ జరిపారు సో అలాగే ఇప్పుడు కూడా కొంతమందితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారానే మారే అవకాశాలు ఉంటాయి ఎక్కువ మంది అందుకే టీడీపీలోకి వెళ్ళాలంటే ఏబిఎన్ ఒక వారధి ఏబిఎన్ ద్వారా వెళ్ళొచ్చు అని చాలా మంది నమ్ముతుంటారు కాబట్టి టీడీపీతో శత్రుత్వం పెట్టుకున్నా పర్లేదు ఏబిఎన్తో మనం శత్రుత్వం పెట్టుకోకూడదు అని అనుకుంటారనమాట సో అలా ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక నలుగురు ఐదుగురు తమ సేఫ్ జోన్ తను చూసుకుంటున్నారు సేఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో పార్టీ మారడానికి అన్ని రకాలుగా అనుకూలమైన వేదికలు నిర్మించుకుంటూ లైన్ చేసుకుంటున్నారన్నమాట అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వార్నింగ్ ఇచ్చినా ఈ లీక్స్ అనేవి అయితే ఆగకపోవచ్చు థ్యాంక్ యూ